దేవుని వాగ్దానం. ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ స్వస్థత విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24 ఏప్రిల్ 24, 25, 26, 27 నాలుగు దినాలు నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు నాలుగు దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి నాలుగు దిన సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లు ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అందరు కూడా బాగున్నారా? ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నారా? మరి దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రతి దినము కూడా మరి మీ అందరి కోసం దేవుడి వాగ్దానాన్ని మనందరి కోసం, నాతో మీతో మనందరితో ఇస్తున్నటువంటి చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. ఎందుకంటే ఉదయం 5 నుంచి 6 రోజు యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి లైవ్ చూస్తున్నారా? ఉదయకాల ప్రార్థనలు మరి మన యూట్యూబ్లో అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే మన దినచర్య ప్రభుతో సహాయంతో ప్రారంభం కావాలి. అంటే మన అక్కలు తీర్చుకోవడానికో, బాధలు తీర్చుకోవడానికి కాదు కదండి, ఆయనతో సహవాసం, సన్నిహిత బాంధవ్యం. రెండోదిగా, ఏ దుఃఖము, ఏ వేదన, ఏ పోరాటము, ఏ శాపము, ఏ నష్టములు నువ్వు ఉన్నా నీ దేవుడు నిన్ను తప్పించగలిగిన శక్తిమంతుడు, బలపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు, ఏ వేదన నీకుంది, నీ కుటుంబమా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల, నీ ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యల, అయితే ఈరోజు మనం చదువుకుందాం. ఉదయకాలం ఈ చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని అందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. క్షామకాలమున మరణం నుండి, యుద్ధ ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. మన దేవుడు ఎవరంటే తప్పించేవాడు, అంటే ఇరికించేవాడు కాదు మన దేవుడు. మనం ఎప్పుడు కూడా దేవుడు ఏంటి నన్ను ఇలా చేశాడు, నాకు ఇలా చేశాడు, ఏంటి నాకెందుకు ఇలా అయింది అనుకుంటాం. దేవునికి ఉన్న మనసు ఏంటంటే, చూడండి, బిడ్డ ఏం చేస్తుంది పరిగెత్తికడపడి, తల్లి ఏం చేస్తే పట్టుకోవడానికి, తప్పించడానికి, తల్లి అయినా తండ్రి అయినా అలా అలాంటి ప్రయత్నాలు చేస్తారు. దేవుడు క్షామకాలమున మరణం అంటే, క్షామం వచ్చినప్పుడు ఏమొస్తుంది, తిండి తిప్పలేక మరణం అంటే, ఈ లోక సంబంధంగానైనా ఆత్మ సంబంధంగా కూడా కొంతమంది వాక్యము లేక క్షామములు, ఆత్మీయ మరణం నుండి నిన్ను తప్పించుటకు, అంటే యుద్ధ ఖడ్గ బలము అంటే నీ మీదకి శత్రువు వేస్తున్న బాణముల నుంచి నిన్ను తప్పించుతాడట ఆయన. ఎంత మంచి వాగ్దానం అండి! ఏ పరిస్థితిలోనైనా వింటున్నారా దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను తప్పిస్తాడు అనే విషయాన్ని తెలుసుకో. ప్రతి శత్రు పోరాటము నుంచి నేను నిన్ను తప్పించేదను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, అది క్షామమే కానివ్వండి, క్షామకాలం, క్షామము, రోగము, వ్యాధి, బంధకములు అన్నిటి నుంచి నేను తప్పిస్తాడు. అందుకే ప్రతి అపాయముల నుండి, ప్రతి పోరాటముల నుంచి నిన్ను నన్ను తప్పించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. ప్రతి శత్రు భయం నుంచి నేను నిన్ను తప్పించదని ఈరోజు వాగ్దానం. ప్రతి శత్రు భయం నుంచి, ప్రతి శత్రు పోరాటం నుండి నేను నిన్ను తప్పిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని థ్యాంక్స్ చెప్పండి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకోండి.
తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, వారి రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, బంధకములతో ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. నాయన ఎవరైతే తండ్రి అప్పుల భారం, ఆర్థిక భారం నుంచి విడిపించండి. భార్యాభర్తలు విడిపోయి కుటుంబాల్లో కట్లు తెగిపోయి సమాధానం కలగాలయ్యా. నమ్మకంగా నీ బిడ్డలు పడుతున్న పోరాటం నుంచి విడుదల పొందుటకు నమ్మకస్తుని దేవుడు విడిపించండి. ఎగ్జామ్స్, స్టడీస్లో బిడ్డలకి తోడుగా ఉండండి. విజయాన్ని మీరు దయచేయండి. అనేక బంధకం నుంచి విడిపించండి. ఈరోజు ఎవరెవరైతే కోర్టు కేసు ఉందో విడుదల దయచే ప్రభా. నా తండ్రి అన్యాయం అక్రమ కేసులు కొట్టివేయబడాలి. నష్ట కష్టం నుంచి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరి సమస్యకు విడుదల ఇవ్వండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవిని సంవత్సరం అంతా ఆశీర్వదిస్తున్నాం. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ అనేక మంది బెల్లంపల్లికి వచ్చి విడుదల పొందుతున్నారు. శనివారం ఉజ్జీవ సస్వ బెల్లంపల్లి, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు బలంగా ఆయన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.